హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలకు సంబంధించి జూలై ఎనిమిదో తారీఖున ఇళ్ల పట్టాలు అయితే అందించ అందిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి శంకుస్థాపన అనేది మనకు ఆగస్టు పన్నెండవ తారీఖునైతే చేయనున్నారు అలాగే మనకు ఇంటి పట్టా యొక్క నమూనా అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే మనకు ఇల్లు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి ఎంత అమౌంట్ అనేది ఇస్తుంది అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అనేది ఎవరి పేరు మీద అయితే చేయిస్తుంది సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించే ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో దయచేసి ఇన్ఫర్మేషన్ అయితే మీరు షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైతే ఇంట్లో మహిళలు ఉంటారో సో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి పది రూపాయల కాగితం మీద రిజిస్ట్రేషన్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ రిజిస్ట్రేషన్ చేసిన ఫీజు వచ్చేసి మనం ఇరవై రూపాయలు అయితే పే చేయవలసి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు శంకుస్థాపన అనేది ఆగస్టు పన్నెండవ తారీఖున అయితే మనకు శంకుస్థాపన అయితే చేస్తారు సో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సో ప్రతి ఒక్క మనిషికి ఎవరైతే అర్హులుగా ఉంటారో సో ప్రతి ఒక్క మనిషికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం వచ్చి ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఏంటంటే మనకు ఇల్లు కట్టుకోవడానికి ఒకేసారి అమౌంట్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్ సో ఏంటంటే మనకు విడతల వారికి అయితే అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పునాది వేసుకున్న తర్వాత మీ మిమ్మల్ని నిలబెట్టి ఫోటో అయితే తీసి మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది ఒక విడత పేమెంట్ అయితే పడుతుంది అలాగే మీరు గోడలు అయిపోయిన తర్వాత కొంచెం అమౌంట్ అలాగే స్లాబ్ వేసిన తర్వాత కొంచెం అమౌంట్ పూతలు వేసిన తర్వాత కొంచెం అమౌంట్ సో ఈ విధంగా ఏంటంటే విడతల వారీగా అయితే అమౌంట్ అనేది తీస్తారు ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే అవుతుందని చెప్పేసి అంచనా అయితే వేశారు సో ఈ ఏడు లక్షల యాభై వేల రూపాయలు మీకు అయితే డైరెక్ట్ గా అయితే ఇవ్వరండి సో మనకు గత ప్రభుత్వంలో ఏ విధంగా మీకు ఫోటో తీసుకొని మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ అమౌంట్ అనేది వేశారు అకౌంట్లో సో అదే విధంగా మనకు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పునాది వేశారనుకోండి మిమ్మల్ని నిలబెట్టి వాలంటీర్ ఫోటో తీసుకున్న తర్వాత అప్లోడ్ అయితే చేశారు అప్లోడ్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది అకౌంట్లో అయితే వేస్తారు సో విధంగా కొద్ది కొద్దిగా అయితే అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో గవర్నమెంట్ అనేది మీకు సపోర్ట్ అయితే చేస్తుందండి ప్రతి దాంట్లో మీకు సపోర్ట్ అయితే చేస్తుంది ఇసుక కానివ్వండి ఇటుకురాళ్ళు కానివ్వండి సో ప్రతి ఒక్క దాంట్లో ఇల్లు కట్టించేంత వరకు అయితే మీకు గవర్నమెంట్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఇంటి సైజ్ కనుక చూసుకున్నట్లయితే వెడల్పు వచ్చేసి ఆరు మీటర్స్ అయితే ఉంటుంది పొడవు వచ్చేసి టెన్ మీటర్స్ అయితే ఉంటుంది సో మనకు వన్ పాయింట్ టూ సెంట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ సెంట్ వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ల్యాండ్ బట్టి అయితే మనకు స్థలం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ల్యాండ్ కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే కనుక మనకు వన్ పాయింట్ ఫైవ్ సెంట్ సెంట్స్ అయితే స్థలం అయితే ఇస్తారు సో ల్యాండ్ కనుక తక్కువ ఉన్నట్లయితే కనుక వన్ పాయింట్ టూ సెంట్స్ అయితే ఇస్తారు ఇంటి నమూనా కనుక చూసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ లో ఏంటంటే మనకు టాయిలెట్ అయితే కట్టిస్తారు రైట్ సైడ్ లో మనకు ఇల్లు ప్లస్ సైడ్ లో వచ్చేసి రెండు కిటికీలు అయితే అమరుస్తారు ప్లస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఒక కిటికీ అయితే ఉంటుంది బయట చూస్తే కొంచెం వరం వరండా అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు ఇంటి యొక్క ప్లాన్ అయితే డిసైడ్ అయితే చేశారు సో ఈ ప్లాన్ ప్రకారం మనకు ఇల్లు కట్టించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో అలాగే మనకు చాలా మంది ఏంటంటే మేము డీడీలు కట్టాము గత ప్రభుత్వంలో అని చెప్పేసి అడుగుతున్నారు సో చాలా మంది ఏంటంటే మనకు ఇరవై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని చెప్పేసి డీడీలు అయితే కట్టారండి సో వీళ్ళకి ఏంటంటే టెట్కో హౌసెస్ అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే అర్హుల లిస్టులో కూడా టెట్కో హౌసెస్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు సో టీడీపీ హయాంలో టెట్కో హౌసెస్ కి సంబంధించి సో బిల్డింగ్స్ ఏంటంటే కొన్ని కంప్లీట్ అయిపోయాయి సో కొన్ని బిల్డింగ్స్ ఏంటంటే ప్రభుత్వం చేంజ్ కావడంతో కొన్ని పెండింగ్లో పడ్డాయి సో ఈ పెండింగ్లో ఉన్న టెట్కో హౌసెస్ ఏమన్నా కం ఈ ప్రభుత్వం ఏమన్నా కంప్లీట్ చేసేసి మీకు ఇస్తుందా లేదా సో దీని గురించి అయితే అప్డేట్ అయితే లేదు సో టెట్కో హౌసెస్ మెన్షన్ అని చెప్పేసి అయితే ఉంది కాబట్టి సో మీకు సింగిల్ బెడ్రూమ్ ఇస్తారా డబల్ బెడ్రూమ్ ఇస్తారా సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు సో అప్డేట్ వచ్చిన తర్వాత నేను కంపల్సరీ వీడియో అయితే చేస్తాను సో టెట్కో హౌసెస్ మెన్షన్ అని చెప్పేసి అయితే కంపల్సరీ అయితే ఉంది సో టెట్కో హౌసెస్ మాత్రం ఇస్తారండి సో అలాగే మనకు స్థాపన అయితే పన్నెండో తారీఖు అయితే జరుగుతుందండి సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి ఏడు లక్షల యాభై వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే అండగా అయితే మీకు ఉంటుంది సో శంకుస్థాపన పూర్తయిన తర్వాత మనకు మీ ఇంట్లో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ పేరు మీద మీ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత మీకు ఇళ్ళ పట్టాలనేది జూలై ఎనిమిదో అయితే అందజేస్తారండి సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేసినాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్